आंध्र राष्ट्र प्रजलकु ना नमस्कार इवाळ आंध्र राष्ट्र विचित्रमैनटुवंटि परिस्थितिनि मनमंदरं कूडा चूस्तुन्नाम निजायितीगा पारदर्शकतो जवाबदारीतनंतो परिपालन अंदुवाल्सिनटुवंटि प्रभुत्वं इवाळ तानु चेसिनटुवंटि तप्पिदानि कप्पिपुच्चुकोवडानिकि मल्लगुल्लर पडुतुन्नटुवंटि परिस्थिति मनमंदरं कूडा गमनिस्तुन्नाम निन्न पार्लमेंट्लो पार्लमेंट सभ्युलैनटुवंटि रघुराम कृष्णराज गारु वारु आंध्र राष्ट्रानिकि संबंधिंचिनटुवंटि अप्पुल गुरिंचि ओक प्रश्ननि लेवनेत्तडं जरिगिंदि दानिकि जवाबिस्तुन्नटुवंटि नेपथ्यंलो निर्मला सीतारामन् गारु चेप्पिनटुवंटि विषयं 2019 संवत्सरंलो अंटे तेलुगुदेशं प्रभुत्वं अधिकारान्नि कोल्पोये समयानिकि 264451 कोट्ल अप्पु भारं राष्ट्रंपै मिगिल्चि वेळ्ळिनट्लयिते क्रमेणा अप्पु भारं पेरुगुतू 2023 సంవత్సరానికల్లా అది 441472 కోట్లకి పెరిగిందని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం అంటే అంతకు ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాక ముందు ఉన్నటువంటి అప్పును గనుక మనం మినహాయించినట్లయితే ఈ 441472 కోట్ల నుండి ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 171021 पत्रिका मुखंगा आना प्रेस कॉन्फ्रेंस विवरण की दीनिकी व्यत्यासं उन्नदी अनि प्रजलु भाविंचवच्चु विषय मरोकसारी प्रेस कॉन्फ्रेंस ఆనాడు నేను చెప్పినటువంటి విషయం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై మొత్తం ఉన్నటువంటి అప్పు భారం 10,77,000 పైచిలు కోట్ల అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇందులో గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7,00,000 పైచిలు కోట్లు ఉన్నాయి అని చెప్పి నేను చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి వారు చేసినటువంటి అప్పు ఏదైతే ఈ 368,377 కోట్లు ఉన్నాయో దానిని గనుక 10 లక్షల నుండి గనుక మనం మినహాయించినట్లు 10 లక్షల పైచిలు కోట్ల నుండి మనం మినహాయించినట్లయితే అది వెరసి 709,000 పైచిలు కోట్లు ఉన్నాయి అని చెప్పి నేను ఆనాడు చెప్పినటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పదల్చినటువంటి విషయం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు జవాబు ఇస్తున్నటువంటి సందర్భంలో కేవలం రిజర్వ్ బ్యాంక్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు గురించి మాత్రమే వారు చెప్తం జరిగింది వారు ఇచ్చినటువంటి సమాధానంలో చాలా స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్ స్టేట్ ఫైనాన్సెస్ కి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఈ రకంగా ఉన్నది అని చెప్పి వారు చెప్తం జరిగింది అయితే ఇది అధికారికంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటువంటి అప్పు అని చెప్పి మనం భావించినట్లయితే ఎఫ్ఆర్బిఎం ఏంటి దాని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మానిపులేట్ చేసిందనేటువంటి విషయానికి తర్వాత వద్దాం అయితే రిజర్వ్ బ్యాంక్ పరిధిలో తీసుకున్న ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి అప్పు మాత్రమే నిర్మలా సీతారామన్ గారు ఉటంకించి చెప్పడం జరిగింది అయితే నేను చెప్పుకొచ్చినటువంటి విషయం ఏంటంటే ఏదైతే అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందో అంటే కార్పొరేషన్ ఆదాయం లేనటువంటి కార్పొరేషన్ ద్వారా 98,928 కోట్లు తీసుకున్నా అదే విధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి 98,000 పైచిలు కోట్లు తీసుకొని వచ్చిన నేషనల్ సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా 8,915 కోట్లు రేజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు తీసుకున్న అప్పు తీసుకున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిస్కమ్లకి ఇవ్వాల్సినటువంటి బకాయి ఏదైతే ఉందో అది 20,384 కోట్లు అదే విధంగా సివిల్ సప్లైయర్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది 35,000 కోట్లు లిక్కర్ బాండ్ల ద్వారా 8,375 కోట్లు చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేస్తున్నారో ఇప్పటివరకే వారికిను మరియు సప్లైయర్స్ కి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఏవైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 71 కోట్లు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 33,000 కోట్లు వివిధ సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలు వేసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లని వెనక్కి తీసుకున్నటువంటి దాని తీసుకున్నటువంటిది
11,170 crore, పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుండి 26,235 crore, గ్రామ పంచాయతీలకు గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో 8,868 crore, అదే విధంగా జెన్కో ట్రాన్స్కో ఎంప్లాయీస్ కేదైతే పిఎఫ్ ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్ ఉంటుందో దాని నుండి 3,600 crore, జీపీఎఫ్ ఫండ్స్ నుండి 17,000 crore, ఇలా అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో తీసుకున్నటువంటి 2 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలకి అనధికారికంగా తీసుకున్నటువంటి ఈ వనరుల్ని కూడా మనం గనుక జతపర్చినట్లయితే ఇవి రెండు కలిసి వెరసి 10,77,000 crore అవుతున్నది అని చెప్పి నేను ఆనాడు చెప్పడం జరిగింది. దాని కట్టుబడి కూడా ఉన్నాను. ఇవాళ ఒక రాజ్యసభ ఒక పార్లమెంట్ సభ్యులు ఒక ప్రశ్న వేశారంటే వారికి జవాబు ఇవ్వడానికి దగ్గర 20 నుండి 30 రోజులు కాల వ్యవధి పడుతుంది. అయితే నేను నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చానో అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కూపులోకి నెట్టివేయబడిందో ఈ వివరణ అంతా ఇస్తూ నిర్మలా సీతారామన్ గారికి నేను ఇచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో అది కేవలం ఒక 4-5 రోజుల క్రితమే వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇకపోతే నిన్న పార్లమెంట్ అయితే సవ్యంగా జరగలేదు. నిజంగా జరిగినట్లయితే బహుశా ఈ ప్రశ్న మీద సప్లిమెంటరీ ప్రశ్నలు కనుక వేసినట్లయితే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేయేమో. కానీ దురదృష్టవశాత్తు ఈ పార్లమెంట్ అనేది జరగలేదు కనుక ఈ విషయాలన్నీ కూడా ఆనాడు బయటకు రాలేదు. ఇకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి కావచ్చు అదేవిధంగా వ్యవసాయంపై వచ్చేటువంటి ఆదాయం కావచ్చు వీటన్నింటినీ క్రోడీకరించినట్లయితే దాన్ని జీఎస్డిపిగా భావించినట్లయితే అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిగా మనం భావించినట్లయితే ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5% మేరకు అప్పు తీసుకునేటువంటి ఒక వెసులుబాటు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దాన్నే ఆ 3.5% ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎఫ్ఆర్బిఎం అని చెప్పి పిలుచుకుంటాం. అంటే ఇది రాష్ట్రాలపై ఒక రకంగా ఆర్థికంగా క్రమశిక్షణతో మెలగాలి అనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే 3.5% ఉందో కోవిడ్ కరోనా వచ్చినటువంటి సందర్భంలో దానిని ఇంకా 1% పెంచడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమలు దెబ్బతిని ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకి ఆర్థిక వనరులు సమకూరినటువంటి సందర్భంలో దాన్ని ఒకంత 1% వరకు కూడా పెంచడం జరిగింది. దాని ద్వారానే ఒక వెసులుబాటు దొరికినటువంటి నేపథ్యంలోనే దగ్గర 40,000 crore వరకు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అప్పు చేసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్రానికి ఇవాళ దొరికింది అందింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అయితే రాష్ట్ర జీడిపిని కూడా ఇవాళ పెంచి చూపించి ఆ 4% ఏదైతే 4.5% వెసులుబాటు ఏదైతే ఉందో దాని ద్వారా కూడా అధికంగా రాష్ట్రం వనరులు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఈ స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో 2019 సంవత్సరంలో అది 5 లక్షల కోట్లుగా ఉన్నట్లయితే 2023 సంవత్సరానికల్లా అది 15 లక్షల కోట్లు అని చెప్పి ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, అసలు రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు రాలేదు, అయితే మన వనరులు ఎలా పెరిగాయి, మన ఆదాయం ఎలా పెరిగింది, మీరు ఏ రకంగా 15 లక్షల కోట్లు ఆదాయం ఉన్నది అని చెప్పి మీరు ఆర్బీఐకి చూపించారో దీని మీద కూడా వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అయితే